హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సునందాన్ని ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం అండి ఫోర్త్ వీక్ అనమాట అదే అని కదా ఒక వీడియో తీద్దాము మీతో మాట్లాడదాము అన్నట్లు వచ్చేసాను అనమాట అందరూ శ్రావణం మాసం పూజలు చక్కగా చేసుకున్నారా అండి ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేనైతే మంచిగా చేసుకున్నాను ఈరోజైతే శారీ అనమాట అంటే సెకండ్ వీక్ వ్రతం అప్పుడు కట్టుకున్నాను మ్యాక్సిమం డ్రెస్సే చూస్తాను కన్వీనియంట్గా ఉంటుందని ఇది మామూలు అన్నమాట శారీ ఇలాంటివైతే నేను ఈజీగా కట్టుకోగలుగుతాను మిగతావైతే కొంచెం కష్టం అనమాట అందుకని శారీ కన్నా డ్రెస్నే ప్రిఫర్ చేస్తాను కాకపోతే శ్రావణ మాసం కదా అందుకని కట్టుకున్నాను అనమాట ఉజిలా అన్నీ అని అనుకుంటున్నాను నేను నేనైతే హ్యాపీగా చేసుకున్నాను మెట్ల పూజకే వెళ్ళాను దుర్గమ్మతడి గుడికి అది కంప్లీట్ అయ్యింది వ్రతము చక్కగా చేసుకున్నాను అట్లా మంచిగా నేనైతే హ్యాపీ అనమాట ఈ శ్రావణ మాసం మంచిగా చేసుకున్నాను అదేనండి ఇంటర్ వీడియోస్ వచ్చేసి లంచ్ బాక్స్ వీడియోస్ అన్నట్లు మామూలుగా అంటే లంచ్ ప్యాకింగ్ వరకే నేను చూపిస్తున్నాను తర్వాత మీకు ఒకవేళ రెసిపీస్ కావాలి అంటే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తానండి మనకి ఈజీగా అనమాట నేనైతే ఈజీగా అవేవే ప్రిఫర్ చేస్తాను అనమాట మనకి మంచిగా తినడానికి వీలుగా పిల్లలకు కూడా ఇష్టపడేలాగా చేస్తాను ఖచ్చితంగా నేను మీరు అడిగితే కనుక నేను కుకింగ్వి కూడా ఖచ్చితంగా నేను వీడియో పెడతానమాట ఇప్పుడైతే మామూలుగా లంచ్ బాక్స్ అన్నట్టు ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఈ ముందుకు తీసుకొని వస్తానికి ప్లాన్ అయితే అనమాట నాకు వండే టైము కుదరట్లేదు కుదిరినా మా అబ్బాయి కొంచెం డిస్టర్బెన్సు వారు కొంచెం ఆయన అంటే ఏమన్నా క్లాస్ అది చెప్తుంటే కనుక కొంచెం అంటే వాయిస్ అనేది వినిపించాలన్నమాట ఇప్పుడు కూడా నేను వేరే రూమ్లోకి వచ్చి కూర్చొని వీడియో తీస్తున్నాను అంటే దానివల్ల ఏమవుతుందంటే నాకు బాగా డిస్టర్బెన్స్ అనమాట ఎందుకంటే మళ్ళీ వీడియో తీసి మళ్ళీ వాయిస్ ఎడిట్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవంతా కొంచెం ఇబ్బంది అవుతుంది టైం అనేది చాలా పడుతుంది ఇంకోటి వచ్చేసి నైటే ఇవ్వాల్సి వస్తుంది వా వాయిస్ అనేది నేను మ్యాక్సిమం ఇంటికి వచ్చేటప్పటికే టెన్ థర్టీ టెన్ ఫార్టీ అంతే అంటే అంతకన్నా ఎక్కువే కానీ తక్కువైతే అవ్వదు ఎప్పుడన్నా వస్తాను అనమాట నైట్ అవుతుంది దాంతో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నేను మళ్ళీ నైట్ నిద్ర మేలుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట అందుకని కొంచెం డిలే కూడా అవుతున్నాయి ఇక నుంచి నేను వీడియోస్ డిలే కాకుండా మంచిగా తీద్దాము అనుకుంటున్నాను ఎంతవరకు అయ్యిందో తెలియదు ఖచ్చితంగా అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకోటి ఏంటంటే కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతా లైక్స్ అలా ఉంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి ఖచ్చితంగా అని చెప్పి కానీ ఖచ్చితంగా మీరు అంటే ఉండొచ్చేమో నేనైతే ఇంకా డిఫరెంట్గా చూస్తున్నాను ఖచ్చితంగా డిఫరెంట్గా అయితే వస్తాయి వీడియోస్ అనేవి అవి కుకింగ్ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే నేను డైట్ ప్లాన్లో ఉన్నాను అంతకుముందు చేశాను తగ్గాను కాబట్టి మళ్ళీ అయితే అవుతున్నాను అది కూడా అంటే ప్రాక్టికల్గా నేను చేస్తూ డే వన్ నుంచి మీకు అనుకుంటున్నాను అంటే నాకు తెలియదు కదా ఎలా తగ్గుతున్నాను ఏంటి అనేది ఖచ్చితంగా అది తగ్గిన తర్వాత మీకు చెప్పడం కన్నా డే వన్ నుంచి అంటే ఈరోజు చేసింది రేపు అట్లా వీడియో అనేది అప్లోడ్ చేద్దాము నేను డైట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను తెలిసింది కొంచెం యోగా క్లాసులు ఉన్నాయి అని తెలిసింది మాకు దగ్గరలో మా హౌస్కి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళి అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను దూరం అయితే కొంచెం కష్టమవుతుంది నాకు అంటే స్కూల్ వదిలిపెట్టి నేను బయటకు వెళ్ళాలి కాబట్టి ఇంకోటి జిమ్ ఉంది కాకపోతే జిమ్లో జాయిన్ అయితే మళ్ళీ మనం ఆపేసిన తర్వాత వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి అంట చేయకపోతే కనుక మళ్ళీ మనం వెయిట్ ఉన్నదానికి ఇంకా డబుల్ అవుతాము అని టాక్ నాకైతే తెలియదు కరెక్ట్గా మా వారు కూడా అన్నారనమాట అందుకని మళ్ళీ అది ఆలోచిస్తున్నాను జిమ్ అంటే కొంచెం మళ్ళీ ఇంకా ఎక్కువైతే కష్టం కదా అని ఆలోచిస్తున్నాను ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ కరెక్ట్గా లేవండి నాకు ఫుడ్ టైమింగ్స్ అస్సలు లేదనమాట అది కూడా ఎలా అంటే నైట్ అయితే అస్సలు ఫుడ్ అనేది నాకు చాలా డిలే అవుతుంది అది తిన్న తర్వాత వెంటనే నేను పడుకోవడం అవుతుంది దానివల్ల కూడా వెయిట్ అనేది పెరుగుతున్నాను అని నాకు తెలుస్తుంది ప్రాపర్ డైట్ అనేది లేదనమాట టైమింగ్స్ అనేది కరెక్ట్గా లేదు ఇంకోటి వచ్చేసి తిన్న తర్వాత వెంటనే నిద్రపోవడం అవుతుంది అది స్కిప్ చేద్దాము అంటే నాకు కష్టం ఉంది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఆలోచిస్తున్నాను అనమాట ఖచ్చితంగా నేను ఆలోచించి ఒక డేషన్ తీసుకున్నాక నాతో పాటు మీరు కూడా డైటింగ్ చేద్దురు అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదంటే అవసరం లేదంటే కొన్ని జీన్స్ పర ప్రాబ్లం ఇదే అనమాట అంటే కరెక్ట్గా తినకపోవడం టయానికి తింటలేదు టయానికి పోవడం లేదు లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లెగుస్తాను దానివల్ల ఫైవ్ ఫైవ్ థర్టీ కంటే ఒక్కోసారి మా బాబుకి క్యారేజీ లేదు నేను ఆఫీస్కి వెళ్ళే పని లేదు అనుకుంటే కనుక లేట్ అయ్యిద్ది అనమాట లేదు అంటే కనుక కొంచెం కొన్ని రోజులు స్కిప్ చేస్తూ ఉంటాను కాబట్టి అప్పుడు ఓకే బాగానే ఉంటుంది ఎంత అంటే మనకి మంచిగా నిద్రపోతే బాగుండుద్ది అని వింటున్నాను వీడియోస్లోనే ట్రై చేయాలి అన్న అది నాకు అవ్వదండి టైమింగ్స్ అనేది నాకు అస్సలు అవ్వదు అంటే టెన్ కల్లా నిద్రపోవడం అనేది అసలు సాధ్యమే కాదు ఇంకేదన్నా నేను మా ఊరు వెళ్తేమో అవ్వచ్చేమో కానీ ఇక్కడైతే అవ్వదు అదైతే కన్ఫామ్ అనమాట ఇంకెప్పుడన్నా నేను మాకు ట్యూషన్ ఉంది కదండి దానివల్ల నాకు లేట్ అవుతుంది ఇంకా ట్యూషన్ టెన్కి అయిపోతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేప్పటికీ టెన్ థర్టీ టెన్ ట్వంటీ ఒక్కోసారేమన్నా వర్షం అది పడితే టెన్ ఫార్టీ లేదు పేరెంట్స్ లేటుగా వస్తే లెవెన్కి వచ్చిన రోజులు కూడా ఉంటాయి ఇంకా అది మనం చెప్పలేము కాదే తప్పదు కాబట్టి ఓకే పర్లేదు దానివల్ల కొంచెం అదే వెయిట్ గెయిన్ అవుతున్నాను అని బాధ ఎందుకంటే వెయిట్ గెయిన్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయండి ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు తను నాలాగే అంటే జీన్స్ పరంగా మా వారు కూడా సన్నదనే ఉంటారు అంటే మా మావయ్య అత్తయ్య కూడా సన్నగానే ఉంటారనమాట అంటే ఉండ కరెక్ట్గా ఉంటారు ఈయన అంతే అనమాట అంటే కరెక్ట్గా కన్నా సన్నగా సన్నగానే ఉంటారనమాట ఈయన అలానే నాకు మ్యారేజ్కి ముందు దాకా నేను బాగా సన్నగా ఉండేదని ఎంత అలా వచ్చేదని కాదు అది ఏంటంటే జీన్స్ పరంగా ఆ తర్వాత సర్జరీస్ జరగడం బాబు పుట్టడం కొంచెం ఇంకా మనకి టైమింగ్స్ అనేది లేక ప్రాపర్ అంటే నిద్ర సరిగ్గా లేక ఫుడ్ సరిగ్గా తినక ఫుడ్ సరిగ్గా అంటే ఇప్పుడు నైట్ ఉంది ఆకలితుందని తినేస్తాము వెంటనే పడుకుంటాము అది మనకి డైజెషన్ అవ్వదు దానివల్ల ఏమవుతుంది వెయిట్ అంటే ఫ్యాటు వచ్చేసి వెయిట్ గేన్ అనేది జరుగుతుంది ఓకే అండి చాలాసేపు మాట్లాడాను బోర్ అనిపిస్తే స్కిప్ చేసేయండి దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయండి అండి ఖచ్చితంగా నా ఛా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండి తప్పకుండా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ బై బాయ్